తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మలయప్ప స్వామి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు కీలక ఘట్టంగా భావించి టీటీడీ విస్తృత ఏర్పాటు చేయగా లక్షలాది మంది భక్తులు గరుడ సేవలో పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు కలియుగ తిరుమల వెంకన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గరుడసేవ ప్రారంభం కాగా వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగార్ల గోష్ఠి సాగింది స్వామివారిని కీర్తిస్తూ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు ముందుగా లక్ష్మీకాసుల మాలను టీటీడీఈవో ధర్మారెడ్డి దంపతులు శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా వాహన మండపం వద్దకు తీసుకొచ్చి శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరించారు మాడవీధులు నిండిన తరువాత నాలుగు కార్నర్లలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఇన్నర్ రింగ్ రోడ్లో వేచి ఉన్న భక్తులకు గరుడవాహన దర్శన భాగ్యం కల్పించారు దీంతో ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగలిగారు గరుడ వాహనంపై స్వామి దర్శనం సర్వపాప ప్రాయశ్చిత్తంగా పరితపించే భక్తులు దాదాపు రెండు లక్షల మంది వరకు వాహన సేవలో పాల్గొన్నారు నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని భావించే భక్తులు గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారని విశ్వసిస్తారు గరుడవాహన సేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన అరుదైన కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి మొత్తం ఇరవై కళా కళాబృందాల్లో నాలుగు వందల తొంభై ఏడు మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు శ్రీనివాస కళ్యాణాన్ని చక్కగా ప్రదర్శించారు ఇందులో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి స్వామివారి భక్తులైన శ్రీ గరుత్మంతుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య తదితర వేషధారణలో కళాకారులు ఆకట్టుకున్నారు బెంగళూరు విద్యారణ్యపురి నృత్యోదయ అకాడమీకి చెందిన దివ్యశ్రీ బృందం ఉత్సవ సంకీర్తనల నాట్య విన్యాసం భక్తులను సమ్మోహితులను చేసింది మణిపూర్కు చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన తోగల్ జోగల్ కళలో భాగవత లీలలను తెలిపే మధురమైన ఘట్టాలను మనోహరంగా ప్రదర్శించారు కేరళకు చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన ఓనంను ఆటపాటలతో అలరించారు మరో కేరళకు చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన కథాకళిని చంద్రశేఖర్ బృందం అత్యంత రమణీయంగా ప్రదర్శించారు ఒరిస్సాకు చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన సంబల్పురి అనే కళారూపాన్ని ప్రతిభారాణి బృందం సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు తమిళనాడుకు చెందిన నెమలిపించాలతో కూడిన భరతనాట్యం నయన మనోహరంగా ప్రదర్శించారు మధ్యప్రదేశ్కు చెందిన బండి గుడుంభజ అనే వాద్యకళను లోక్పాల్ దూవే ఆధ్వర్యంలో కడు విన్యాసాలతో ప్రదర్శించారు గుజరాత్లోని సుప్రసిద్ధ జానపద కళారూపమైన గుమర్ను పి రాజీ బృందం చక్కగా ప్రదర్శించి భక్తులను అలరించారు అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తి కోరే మానవులు వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠితుడైన గరుడు దర్శిస్తే సర్వపాపాలు తొలగుతారు ని కూడా భక్త కోటికి తెలియజెబుతున్నాడని భక్తుల నమ్మకం గరుడ వాహన సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో శ్రీ ఏ ధర్మారెడ్డితో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు